తెలుగులో ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది సంయుక్త మీనన్ మాత్రమే చేసిన ప్రతి సినిమాతో హిట్ కొడుతున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సాయి ధరంతో సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది మరికొన్ని ప్రాజెక్టులు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి రీసెంట్ గా సార్ మూవీతో హిట్ కొట్టి హ్యాపీగా ఉన్న ఈమెని తెలుగు చిత్ర నిర్మాత డిసప్పాయింట్ చేశారు మాటిచ్చి తప్పారు దీంతో సంయుక్త మీనన్ సీరియస్ అయింది ఎందుకు ఇలా చేశారని డైరెక్ట్ గా అడిగేసింది దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది హీరోయిన్ పేరు చెప్పగానే కుందనపు బొమ్మలా ఉంటుందని అంటారు మలయాళంలో హీరోయిన్ గా పలు సినిమాల్లో చేసిన ఈ బ్యూటీ భీమ్లా నాయక్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది అందులో రానా వైఫ్ గా చిన్న రోల్ చేసినప్పటికీ ప్రేక్షకుల్ని చాలా ఆకట్టుకుంది ఆ తర్వాత బింబిసారాలో పోలీస్ గా నటించి హిట్ కొట్టేసింది తాజాగా సార్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది వరుసగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టేసరికి అందరూ ఈమెని గోల్డెన్ లెగ్ అని పిలుస్తున్నారు అయితే ఈమె ఇప్పుడు తను హీరోయిన్ చేస్తున్న విరుపాక్ష మూవీ టీంపై సీరియస్ అయ్యింది నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను దానికంటే ముందు ఓ మాట చెప్పాలి విరుపక్ష సినిమా కోసం గొప్ప నటులు మంచి టెక్నీషియన్స్ తో కలిసి పనిచేశాను ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది దీన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను అయితే ఎస్వీసీసీ ఎందుకు ఇంత బాధ్యత రహితంగా ప్రవర్తిస్తుంది నా క్యారెక్టర్ పోస్టర్ ని ఉగాదికి రిలీజ్ చేస్తామని మాటిచ్చారు అది ఏది అని సంయుక్త తన అసంతృప్తిని ట్విట్టర్లో పోస్ట్ చేసింది ఉగాది కానుకగా హీరో పోస్టర్ ని విడుదల చేసిన తర్వాత సంయుక్త ఈ ట్వీట్ దీనిపై రిప్లై ఇచ్చిన నిర్మాణ సంస్థ మేం సారీ చెబుతున్నాం మీ పోస్టర్ రిలీజ్ కు కాస్త టైం ఇవ్వండి అని రీట్వీట్ చేశారు అయితే ఇది సీరియస్ విషయమా లేదా ప్రమోషన్ కోసం చేస్తున్నారా అనేది తెలియట్లేదు ఈ మొత్తం వ్యవహారంపై మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి